పేరు ఉండవల్లి ఆయన మాజీ ఎంపీ ప్రతి మాటలోనూ లోక్యం ఉంటుంది మాటలు అలవోకగా దొర్లించి వేస్తుంటాడు ఆయన కరణీకం భాషని కొందరు మెచ్చుకోరు అంటే కొందరు వెటకారంగా అంటారు ఆయన మాటల నుంచి ఎవరికి కావాల్సిన అర్థం వారు తీసుకోవచ్చు పత్రికలలో ఆయన రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చిన తీరు దానికి ఇచ్చిన శీర్షికలు చూస్తుంటే ఇది బాగా అర్థమవుతుంది అంతేకాకుండా సోషల్ మీడియాలో బొడ్డూడని విశ్లేషకులు చేసిన విశ్లేషణలు చూసినా ఉండవల్లి ఎంతటి మాటల మాయల ఫకీరో అర్థమైపోతుంది ఉండవల్లికి కరోనా వైరస్ సోకిన తర్వాత గ్లామర్ బాగా ఎక్కువైనట్లుంది అయితే ఆయన మాటల్లో మాత్రం పరస్పర వైరుధ్యం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది ఇంతకుముందు ప్రతి మాట ఆచితూచి మాట్లాడే ఆయన కొంచెం మాటలను బాగా ఎక్కువగా దొరలించి వేస్తున్నారు దీనివల్ల టీడీపీ వైసీపీ అభిమానులు ఆయనను కొంత మేర అభిమానిస్తున్నారు మరి మేర అనుమానిస్తున్నారు ఏది ఏమైనా ఆయన మాటలకున్న పదును వేరు అదను చూసి ఆయన విసిరే వాగ్బానాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ ప్రయత్నం చేద్దాం కేసుల కోసం కేంద్రంతో రాజీ అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఆధారంగా నేను ఈ విశ్లేషణ చేస్తున్నాను కేంద్రానికి భయపడి వైఎస్ జగన్ పోలవరం గురించి గట్టిగా మాట్లాడటానికి భయపడుతున్నారట ఉండవల్లి అనుకుంటున్నారా నిజంగానే ఆయన అనుకుంటున్నారా ఆంధ్రజ్యోతి అనుకుంటున్నదా ఆలోచించాలి కేంద్రానికి న్యాయ వ్యవస్థకు కేసులకు భయపడి ఉంటే జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేఖ రాసి ఉండరు అలాగే కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు స్వీకరించాల్సింది ఆహ్వానం వస్తే తిరస్కరించి ఉండరు గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని సోనియా గాంధీని ఎదిరించి ఉండరు పదహారు నెలలు జైల్లో ఉండే పరిస్థితిని తనకు తానుగా తెచ్చుకునేవారు ఉండరు యు యూపీఏ కాలంలోనే మంత్రి పదవి స్వీకరించి సోనియాకి దాసోహం అని ఉండేవారు ఆ విధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ కు రామచంద్రరావుకి ఈ విషయాలు బాగా తెలుసు పోలవరం విషయంలో జగన్ రాజీ పడ్డాడని ఉండవెళ్ళి తనకు తానే ఊహించేసుకుంటున్నారు లేక పోలవరంపై ఎప్పుడు ఉద్యమించాలో ఎలా ఉద్యమించాలో జగన్కు బాగా తెలుసు బీజేపీ పోలవరంను రాజకీయ ఎత్తుగడగా ఉపయోగించుకోవాలనుకుంటే జగన్ దానిని తిప్పికొట్టడానికి వ్యూహం సిద్ధం చేసుకోవటం లేదని ఉండవల్లి భావిస్తున్నారా అలా అనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి లొల్లి చేయటం వల్ల విప్ర వినోదమే కానీ జరిగేదేమీ ఉండదని జగన్ కి బాగా తెలుసు రాజశేఖర రెడ్డి మిత్రుడిగా ఉండవెళ్లి జగన్ కు నాలుగు మంచి సలహాలు చెప్పవచ్చు ఆ సలహాలు పాటించాలా వద్దా అన్నది ఆయన ఇష్టం రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టులో తాను వేసిన పిటిషన్ పై పార్లమెంటులో చర్చ పెట్టాలని కొన్ని కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీట్ కావాలని ఉండవెళ్లి తెగ ఆరాట పడిపోతున్నారు దానివల్ల సమయం వృధా డబ్బు వృథా అని బాగా తెలుసు కానీ ఉండవెల్లి వారిలోని లాయర్ ఉండవల్లిలోని రాజకీయ నాయకులను డామినేట్ చేయడం వల్ల ఆయన వాస్తవాలకు దగ్గరగా ఆలోచించలేకపోతున్నారు వాదించలేకపోతున్నారు చెప్పలేకపోతున్నారు పోలవరంతో రాజీ పడితే జగన్ పతనం ప్రారంభం అవుతుందని కూడా ఉండవల్లి శుతిమెత్తగా హెచ్చరించారు జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయినప్పుడు నైతిక ఆయనకు నా నైతిక మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ తో కొనసాగి చెప్పుల పార్టీ పెట్టినప్పుడే ఉండవెల్లి రాజకీయ పతనం నైతినిక పతనం ప్రారంభమైందని ఆయన అభిమానులు కూడా అంగీకరిస్తున్నారు పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయదని ఉండవెల్లి ఎందుకు భావిస్తున్నారు సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పూర్తి కావడానికి ముప్పై సంవత్సరాలు పట్టిన విషయం మర్చిపోరాదు చెప్పుల పార్టీలో మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆయన రహస్యమిత్రుడు చంద్రబాబు ఆయన అంటే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి రహస్యమిత్రుడు చంద్రబాబు చంద్రబాబుకు కొంతకాలం మిత్రుడు లోపల నిరంతరం ద్వేషించే నరేంద్ర మోడీ కుట్రపూరితంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జాప్యం చేస్తున్నారు ఆ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జగన్ ప్రభుత్వాన్ని నిందించడమే కా నిందించడం కానీ విమర్శించడం కానీ ఉండవెల్లి వంటి లాంటి విజ్ఞులకు తగదు థర్డ్ రేట్ పాలిటీషియన్స్ చేసే కుమర్శల వంటి విమర్శలు ఉండవల్లి చేయరాదు బీజేపీ ఏపీలో స్థిరపడాలనుకుంటున్నది ఉండవల్లి లాంటి నాయకులు బీజేపీలో చేరాలని కూడా కోరుకుంటున్నది కానీ మీరు స్వచ్ఛమైన చిత్తశుద్ధి కలిగిన నిఖార్స్ అయిన కాంగ్రెస్ వాది ఉండవల్లికి నరేంద్ర మోడీ నాయకత్వం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నచ్చవు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాదాపు ఉండవల్లి లాగానే ఆలోచిస్తారు ఆయన లాంటి భావజాలం ఉన్నవారే సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా చీల్చినందుకు వారు జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి మొగ్గు చూపుతున్నారు విభజన సమయంలో ప్రత్యేక హోదా అమరావతి పోలవరం విషయాల్లో బీజేపీ అనుసరిస్తున్న వైఖరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు చాలా మంది అసహించుకుంటున్నారు కూడా అందువల్ల ఆంధ్రప్రదేశ్ బీజేపీ రానున్న కొద్ది దశాబ్దాల్లో బలపడే అవకాశమే లేదు జగన్ బీజేపీ బలలో పడేవాడైతే రెండు వేల పద్నాలుగులోనే చేతులు కలిపేవాడు జగన్ కేంద్రంతో ఘర్షణ వైఖరి తీసుకోవాలని వృద్ధ కాంగ్రెస్ వాదులు చాలా మంది కోరుకుంటున్నారు జగన్ ఈ వృద్ధ కాంగ్రెస్ జంబుకాల కంటే చాలా చలాకీన రాజకీయ వ్యూహకర్త అని పలు సందర్భాల్లో రుజువైంది అది ఉండవల్లి వారికి బాగా తెలుసు సీఎం బలహీనత సిబిఐ కేసులు అని ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉండవల్లి వారు పలుమార్లు ప్రస్తావిస్తున్నారు ఈ కేసుల్లో అసలు శిక్ష అవకాశమే లేదని తో పాటు పలువురు విజ్ఞులు పదే పదే ఇప్పటికే చెప్పి ఉన్నారు అలాగే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జైలు అంటే భయపడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన దేనిని లక్ష్య పెట్టడం పెట్టడని రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు ఉండబెల్లికి మాత్రం కొన్ని సందేహాలు ఉన్నట్లున్నాయి జగన్ పై కేసులు రుజువు కావు శిక్ష పడితే న్యాయ వ్యవస్థలో అనేక హైకోర్టులు ఉన్నాయి అవి పది సంవత్సరాలుగా కేసులు ఎదుర్కొంటున్న జగన్ కు బాగా తెలుసు జైలులో పెట్టేస్తారని ప్రతిపక్షం అంటుంటే నువ్వు నమ్మేస్తావా అంటూ ఉండబెల్లి జగన్ ని ఉద్దేశించి ప్రశ్నించడం చిన్నపిల్లవాడి చిలిపి చేస్తలా ఉంది మార్గదర్శి కేసులో రామోజీరావుతో ఢీకొన్న ముండవెల్లికి వ్యాపారవేత్తలు ఏ ఏ తప్పులు చేస్తారో బాగా తెలిసినట్లుంది ఏ కోర్టు జగన్ వ్యాపారవేత్తగా చాలా తప్పులు చేశాడని ఆదాయ పన్ను ఎగవేశాడని అభిప్రాయం చేశాడని చెప్పలేదు ఆదాయ పన్ను ఎగవేశాడని అభిప్రాయం వచ్చేలా ముండవల్లి ప్రస్తుతం మాట్లాడుతున్నారు కేసులు కోర్టులో సున్నితమైన దశలో ఉన్నప్పుడు తన మిత్రుని కుమారునిపై ఇటువంటి వ్యాఖ్యానాలు చేయటం పత్రికల్లో అవి ప్రముఖంగా రావటం న్యాయమూర్తులను ప్రభావితం చేస్తుందేమో ఉండవెల్లి వారు ఆలోచించాలి రాజశేఖర రెడ్డి కొడుకుగా పోలవరం నిర్మాణాన్ని జగన్ ప్రాముఖ్యత ఇస్తాడని ఉండవెల్లి ఆశించారట మరి ప్రస్తుతం ఆయన ప్రాధాన్యత ఇవ్వటం లేదా పత్రికల్లో ఏమి రాసినా అలా ఇచ్చాడంటారా లేదంటారా ఉండవెల్లి వారు సమాధానం చెప్పాలి ఉండవల్లి వారు తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టును పూర్తి చేయటమే తన జీవిత లక్ష్యం జగన్ పదే పదే ప్రకటిస్తున్న విషయం ఉండవల్లి దృష్టికి వచ్చినట్టు లేదు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలని ఉండవల్లి వారికి బాగా తెలుసు ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోలేదు అని కూడా తెలుసు చంద్రబాబు హయాంలో తొంభై ఐదు వేల ఎకరాలు భూసేకరణ లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలకు ఎందుకు పెంచాల్సింది వచ్చిందో ఉండవల్లి వారు చెప్పి ఉంటే బాగుండేది అలాగే ఇప్పుడైనా కనీసం నిర్ధారించండి ఆ భూసేకరణలోనూ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్లోనూ అనేక అవినీతి కార్యకార్య జరిగానని మీరు సాధారణంగా ఇంతకుముందు మార్లు ఉండవల్లి వారు చెప్పి ఉన్నారు నేను కూడా అనేక టీవీ డిస్కషన్స్లో బుట్టాయిగూడం ఆ ప్రాంతంలో భూసేకరణలో జరిగిన అవకతవకల గురించి ఎకరానికి యాభై వేల చొప్పున అధికారులు వసూలు చేసిన విషయం గురించి కొందరు అధికారులకు అక్రమంగా భూమిని కేటాయించిన విషయం గురించి అనేక మాటలు ప్రస్తావించాము ఆ అంశాల మీద దృష్టి పెట్టి శిక్ష పడ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన ఉండవల్లి వారు కేంద్రం చూసి జగన్ భయపడుతున్నారన్నట్లుగా చెప్తూ అది తెలుగుదేశం కార్యకర్తల మాదిరిగా నాయకుల మాదిరిగా మాట్లాడటం కొంచెం విడ్డూరంగా ఉంటుంది భూసేకరణ చేయాల్సిన ఎకరాలు తొంభై ఐదు వేల నుంచి లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలకు ఎందుకు పెంచాల్సి వచ్చిందో ఇప్పుడు నిర్ధారించండి ఆ మొత్తం పునరావాసం ఖర్చు చట్టం ప్రకారం కేంద్రమే భరించాలి అది గోదావరి జలాల్లో తొంభై ఐదు వేల ఎకరాలు మునిగిపోతే తొంభై ఐదు వేల ఎకరాలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది రెండు మూడు పదం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ఈ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఆ చట్టంలో రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ పునరావాసము గురించి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే అది విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది మీరు మధ్యప్రదేశ్లో నర్మదా సరోవర్ ప్రాజెక్టు కట్టినప్పుడు మేధా పట్కర్ లాంటి సామాజిక ఉద్యమం ఎత్త ఎన్ని బాధలు పెట్టారు బాగా తెలుసు అలాగే బీజేపీ నాయకులు ముఖ్యంగా గుజరాత్ కు చెందిన బీజేపీ నాయకులు అప్పటి ముఖ్యమంత్రులు ఆమెను చాలా బాధలు పెట్టారు కోర్టుకు ఇచ్చారు కోర్టులో చివాట్లు పెట్టించారు ఇవన్నీ గుర్తున్నాయి అంశాలన్నీ మళ్ళీ ప్రస్తావించుకోవడం మరి అటువంటి ఉద్యమాలను మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మనం చేయాలా తెలుగు ప్రజలు చేయాలా అన్న విషయాన్ని ఉండవల్లి మార్గదర్శకత్వం వచ్చి మేధా పక్కర్ మాదిరిగా ఆ కోర్టులలోనూ క్షేత్రస్థాయిలోనూ పోరాడితే బాగుంటుంది అంతేగాని జగన్ భయపడుతున్నాడు ప్రభుత్వం భయపడుతుంది అలా చేయాలి ఎలా చేయాలి అని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తేనే దిక్కు ముక్కు లేదు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అడుగుతుంది లేఖలు రాస్తుంది ఎందుకంటే ఏం చేయాలో కూడా ఉండవల్లి వారు చెప్తే బాగుంటుంది కోర్టుల్లో కొట్లాడుతారు అర్థం పార్దం లేని కేసులు వేసి కోర్టుల్లో కొట్ల కాలం చెల్లిపోయిన కేసులు రాష్ట్ర విభజన చట్టం గురించి ఇప్పుడు కేసులు ఎన్ని వేస్తే ఉపయోగకరంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వమే ఈ పునరావాసము రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ మొత్తాన్ని ఖర్చు చేయాలని కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకువచ్చే అవకాశం ఉండవల్లి వారి వాటికి న్యాయ నిపుణులకి ఈ అవకాశం ఉన్నది ఆయన ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని గైడెన్స్ చేయాలి అంతేగాని విమర్శించడం అనేది అంత సమంజసంగా లేదు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి మిత్రుడైన నేను కూడా రాజశేఖర రెడ్డి మీ అంత మిత్రుని కాదు కానీ నాకు కూడా మంచి పరిచయమే ఉన్నది ఆ అటువంటి వైఖరి తీసుకోవడం అంత సమంజసం ఉండవల్లి వారు ఆలోచిస్తే బాగుంటుంది కేంద్రంపై ఒత్తిడి తేవటంపై దృష్టి మళ్లించి జగన్ పై ఒత్తిడి పెంచడానికి అనవసరపు నిందలు వేయటానికి ఉండవల్లి లాంటి వారు సమయం వృధా చేయటం ఎంత మాత్రం సమంజసం కాదు ఉండవల్లి వారు మీ మీద అపారమైన గౌరవం ఉన్న వ్యక్తిగా నేను ఈ విషయాన్ని మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఎందుకంటే మీరంటే నాకు చాలా గౌరవం అంటే గొప్పవారు కూడా తప్పులు చేస్తారు గొప్పవారు కూడా గొప్పవారు ఇతరులు చెప్పిన దాన్ని వింటారు సమంజసం అనుకుంటే తమ వైఖరి మార్చుకుంటారు లేకపోతే వారి వైఖరి వారిది మన వైఖరి మనది